ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా సచ్చివేడులో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జాతీయ రైతు సంఘాలు భారత్ బంద్కు సంఘీభావంగా నిరసన వ్యక్తం చేశాయి. వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రజా సంఘాల వారికి మీడియా సోదరులకు ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల ఐక్యత ప్రతిపక్షాల ఐక్యత ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి 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 నల్ల చట్టాలను రద్దు చేయాలి నల్ల చట్టాలను రద్దు చేయాలి విద్యుత్ సంస్కరణలను ఆపాలి విద్యుత్ సంస్కరణలను ఆపాలి విద్యుత్ సంస్కరణలను ఆపాలి నల్ల చట్టాలను రద్దు చేయాలి నల్ల చట్టాలను రద్దు చేయాలి నల్ల చట్టాలను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు వ్యాపార వ్యతిరేక విధానాలను ఖండిస్తూ రైతు సోదరులందరూ రైతు సంఘాలు భారతదేశం అంతట్లో ఈ రోజు ఐక్యతతో ఈ భారత్ బంద్ను చేపట్టడం జరిగింది. ఈ భారత్ బంద్కి రైతుల సహాయం కోసం రైతుల కోసం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ వారి పూర్ణ మద్దతు ఈ భారత్ బంద్కు తెలియపరుస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడనే రైతుల పార్టీ పేదల పార్టీ మహిళల పార్టీ ఈ రైతులు ఎప్పుడూ తెలుగుదేశం రైతు సపోర్ట్గా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మరి ఒకసారి మీ అందరికి నేను తెలియపరచుకుంటున్నాను. ఈరోజు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనేకమైనటువంటి వ్యవసాయ నిరోధక చట్టాలను తీసుకొచ్చారు. మరి ఆనాడు మనకి తెలుగుదేశానికి కొద్ది మంది ఎంపీ ఉన్నప్పటికీ వాళ్ళు గళమెత్తి ఆ యొక్క విధానాలని సవరించాలని చెప్పి ఎన్నోసార్లు పార్లమెంట్లో వేసుకోవడం జరిగింది.